ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లో నేను కొన్ని దగ్గరలు చూసిన దగ్గర ఎక్కడ షాప్ ఓపెనింగ్ కావని, ఎక్కడ ఏది ఓపెనింగ్ కావని కొంతమంది వెళ్తున్నారు. సో అక్కడ ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, నేను హైదరాబాద్కు వచ్చే కొత్తలో వీళ్ళు వచ్చారు, వీళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి అని హ్యాపీగా పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అక్కడ కూడా న్యూసెన్స్ నేను రెండు మూడు దగ్గరలు చూశా. అక్కడ కూడా ఇప్పుడు ఇలా కొట్టి కొట్టి హల్చల్ చేయడం, అండ్ కొంతమంది అయితే ఏదో తీసేసి కూడా మాట్లాడున్నారు. ఎందుకు అంత న్యూసెన్స్ చేయాల్సి వస్తుంది? ఇప్పుడు షాప్ ఓపెనింగ్ చేసుకునే వాళ్ళు కొత్తగా ఒకటి ఓపెన్ బిజినెస్ పెట్టుకొని ఏదో సంపాదించాలని వాళ్ళు చేస్తారు, అక్కడ కూడా ఇంత న్యూసెన్స్ చేయడం అసలు ఎందుకు అంటారు? న్యూసెన్స్ అని మీరు అంటారు, కానీ అక్కడ జరిగేది ఇప్పుడు హిజ్రాల్ అందరూ ఒక గుంపుగా ఉన్నారంటే దాన్ని న్యూసెన్స్ అని మీరు అంటున్నారు, కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు తెలియదు. మీరు దగ్గరకు పోయి ఎవరిని పరామర్శించారు, ఏమైందని చెప్పి మీరు అడగారు, కానీ అక్కడ గుంపుగా ఉండేసరికి న్యూసెన్స్ చేస్తారు. అంటే నేను అంటుంది కదా, గుంపుగా ఉండేందుకు న్యూసెన్స్ అనట్లేదు. కొంతమంది నేను ఇప్పుడు మీరు చెప్పుకో విధంగా కూడా చెప్పాను, అంటే అక్కడ డ్రెస్సులు తీసేయవలసిన పరిస్థితి కూడా కొంతమంది వచ్చింది అనమాట. అది దాన్ని న్యూసెన్సే కదా అంటారు. న్యూసెన్సే అంటారు దాన్ని. దాన్ని ఎందుకు సమర్థిస్తాను? నేను దాన్ని సమర్థించాలో అందరు మా వాళ్ళు మంచోళ్ళని నేను కూడా చెప్పట్లేదు. ఉంటారు కొంతమంది ఉంటారు అక్కడ, వాదోపవాదాలు కూడా అవుతాయి. కొందరు ప్రేమతో ఇస్తారు, కొందరికి వాదిస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఏంటంటే దేవుడు ఇచ్చిన పెద్ద వరం ఏంటంటే, మీరు ఏదైనా దీవిస్తే అది ఖచ్చితంగా అవుతుంది అని అంటారు. ట్రాన్స్జెండర్ దీవిన దేవుడితో సమానం అవుతుంది అంటారు. అండ్ మీ నోటంటే ఒక బ్యాడ్ వర్డ్ వచ్చినా అవతల వాళ్ళు తట్టుకోలేరు, ఎందుకంటే వీళ్ళు ఏదైనా అంటే అవుతుంది రాని. సో అలాంటప్పుడు మీది ఇంత గొప్పదే అని అనుకుంటున్నప్పుడు అలా చేయడం వల్ల మీకు మైనసే కదా, మీ మీద బ్యాడ్ పేరు వస్తుంది. ఇప్పుడు మీరే అంటున్నారు కదా, మీరు దేవుళ్ళతో సమానము, మీరు దీవిస్తే దేవుడితో సమానం అంటున్నారు, మీరే అంటున్నారు. కానీ మా హక్కులు మాకు మాత్రం ఇవ్వట్లేదు. మీ నా హక్కులు నాకు ఇచ్చిన ఉంటే నేను మంచిగా జాబ్ చేసుకుంటా. ఏదో నాకు అంటే హక్కులు అనేవి ఇప్పుడు ప్రజలు ఇవ్వరు కదా, మీరు అడగాల్సిన వాళ్ళని అడగాలి. అడుగుతున్నాం కదా. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే న్యూసెన్స్ అనేది ప్రజల మీద పడుతున్నారు. అదే నేను చెప్తున్నా, మాకు ఇచ్చిన ఉంటే కనుక, మమ్మల్ని ఒక మనుషులు చూసినట్టే కనుక, అరే హిజ్డా అని చెప్పకుండా, అరే చెక్క అని చెప్పకుండా, అరే నువ్వురా అని చెప్పి అంటే కనుక, నేను రోడ్డు మీదకి వచ్చి అంగామ ఎందుకు చేస్తాను, నేను చీర కట్టుకొని భిక్షాటం ఎందుకు చేస్తాను కదా. ఇప్పుడు ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పాను నేను, ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఆ పేరెంట్స్ హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి. ట్రాన్స్జెండర్ అని తెలిసిన కూడంగా ఆ పేరెంట్స్ హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి. ఇప్పుడు ఒక అమ్మాయికి మనం ఎలా బాధ్యత తీసుకుంటాం, బాధ్యత తీసుకుంటున్నామో అదే బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు అమ్మాయిని మనం రోడ్డు పైన వెళ్తుంటే ఏమైందంటే అమ్మాయి ఇవ్వకుంటుందా, అవి కేసులా బాబా? ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటే ఏదైనా కేసు ఉండదా? చూపెట్టండి, ఎంతమంది అన్న రోడ్డు మీద వెళ్తుంటారు, కొట్టేసిపోతుంటారు. అమ్మాయి కాబట్టి తను అమ్మాయి పక్కన పెడితే, తను ఒక మనిషి కాబట్టి తనకు హక్కులు ఉన్నాయి కాబట్టి తను పోయి కేసు పెడితే అది చెల్లుతుంది. నన్ను ఎంతమంది మీద పెట్టమంటావు నన్ను? ఇప్పుడు మీకు ఈ హక్కులు అనేవి వచ్చాక ఇదంతా చేంజ్ అవుద్ది అనుకుంటారా? ఇప్పుడు ఈ భిక్షాటన అవ్వచ్చు, లేకపోతే అనుకుంటా రోడ్ల పక్కన చేసేది అవ్వచ్చు, 100 కి 80% 50% ఖచ్చితంగా చేంజ్ అవుతుంది అని నేను అనుకుంటా. ఒకవేళ చేంజ్ అవ్వలేదు అంటే అప్పుడు మీరు ఏం చేయగలరు? అప్పుడు మా బలహీనత అనుకుంటాను నేను. అంటే ఇప్పుడు మీరు షాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, అంటే జనరల్గా ఒక గ్రూప్ వెళ్తారు, ఏ పర్పస్ మీద వెళ్తారు? షాప్ ఎందుకంటే తను కొత్తగా ఓపెన్ చేసుకుంది కాబట్టి ఎంతో కొంత ఇస్తాడని ఆశతో వెళ్తాం మేము అక్కడ. ఇప్పుడు షాప్ ఓనరు తను మంచోడై ఉండొచ్చు, నాకు తెలిసి ఖచ్చితంగా మంచోడై ఉంటాడు. ఇప్పుడు తను సంతోషంగా ఒక 5 లక్షలు పెట్టి షాప్ ఓపెనింగ్ చేస్తుందంటే, 5 లక్షలు పెట్టినాడు నాకు 5000 ఇవ్వలేడా అనే కాన్సెప్ట్ మాకు ఉంటుంది. మేము వెళ్తాము, వెళ్ళిన తర్వాత ఇప్పుడు షాప్ ఓనర్ ఏం చేస్తాడు, తనకు హ్యాపీనెస్ ఉంటుంది, ఎందుకంటే షాప్ ఓపెన్ చేసుకుంటున్న సంతోషం తనకు ఉంటుంది. తను ఎలాగైనా ఇవ్వగలుగుతాడు అది నాకు తెలుసు, మాకు అర్థమవుతుంది అనమాట. కానీ పక్క వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ రిలేషన్ అవ్వ కానీ పక్కింటోడు కానీ ఎదిరింటోడు కానీ ఎవరైతే ఉంటారో, ఆహా మీకేంది ఇచ్చేది, మీకేది ఇచ్చే, అసలు మీకు ఎందుకు ఇవ్వాలి అనే క్వశ్చన్స్ రేజ్ అవుతుంటాయి అన్నమాట అక్కడ. సో ఇంకొకరు కొందరు అంటారు, అసలు మీరు ఒరిజినల్ అయినా, మీ కింద ఏముంటుంది, పైన ఏముంటుంది, పైన ఇంత ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి, అసలు ఒరిజినల్ అయినా మీకు అని చెప్పి అడుగుతారు. అలాంటప్పుడు నాకు రోషం వస్తుంది, మ్యాక్సిమం ఇవే అవుతుంది, అలాంటప్పుడు నేను రిమూవ్ చేయాల్సి వస్తుంది అని నేను అనుకుంటాను. అలా అని చెప్పి నా వాళ్ళని నన్ను నేను సమర్థించుకోవట్లేదు, నా కమ్యూనిటీని సమర్థించుకోవట్లేదు. మినిమం ఇలాంటివే జరుగుతాయి అక్కడ. సో ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే చాలామంది ట్రాన్స్ ఉన్నారు, కొన్ని కొన్ని ఏరియాలు అంటూ మీరు డివైడ్ అయిపోయి ఒక దందాలా జరుగుతుంది అని కొంతమంది అంటారు, దానికి ఏమంటారు? దందాని మీరు అంటున్నారు, కడుపు కోసం అని నేను అంటున్నాను. అంటే మా ఏరియా అనే ఎందుకు ఏరియాని డివైడ్ చేయాల్సిన అవసరం ఏంటి వచ్చింది? ఇప్పుడు నేను ఎల్బీ నగర్లో ఉంటాను,
సో ఎల్బీ నగర్ లో అనుకుంటాను, ఇది నా ప్రాంతం అనే ఒక ఫీలింగ్ అన్నమాట, భావన కలుగుతుంది. ఇప్పుడు నాకు నచ్చింది ఎల్బీ నగర్ కాబట్టి ఎల్బీ నగర్ లో ఉన్నా, ఇప్పుడు రేపు నాకు అది నచ్చకపోవచ్చు, నేను బంజరాయల్స్ కి వచ్చేస్తా, బంజరాయల్స్ లో ఇది నా ఏరియా అని ఒక ఫీలింగ్ తో అవుతాను. అంటే అలా అనుకుంటారు, అంతే అనుకుంటాం కానీ మాకు ఎవరు రాసి ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఉండరు. ఈవెన్ నా కమ్యూనిటీలో కూడా ఎవరికి ఎవరు రాసి ఇవ్వరు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ అమీర్పేట లో ఉండే వాళ్ళు మీ ఎల్బీ నగర్ వచ్చి వాళ్ళు అక్కడ చేసుకోవచ్చా, బిగ్ షాట్ అవ్వచ్చు, లేకపోతే చేసుకోవచ్చు చేసుకోవచ్చు, వస్తారు. అంత దూరం ఇక్కడ నుంచి అక్కడ రావాలంటే మినిమం 1.5 అవర్ 2 అవర్స్ పడుతుంది, అక్కడ రాలేరు. కానీ నా ఏరియాకి ఎందుకు వచ్చావని లేదు, అట్లే మాటలు ఉన్నాయంట కదా. లేరు, అవి ఏం ఎక్కడ వస్తుంది అంటే ఏదైతే సెక్స్ వర్క్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ మాత్రమే మా వల్ల గొడవలు అవుతాయి. ఎందుకంటే తను ఒక ప్లేస్లో నిలబడి ఒక కొన్ని ఇయర్స్ నుంచి చేసి ఉంటుంది, సో ఆ ప్లేస్లో వచ్చి వేరే వాళ్ళు నిలబడితే తనకంటూ బాగుండదు కదా. కొన్ని రోజుల నుంచి నువ్వు బతుకుతున్న ప్లేస్లో వచ్చి ఇంకొకటి వచ్చి నిలబడతా అంటే అది కరెక్ట్ కాదు కదా. సో అక్కడ గొడవలు అయినవి సంబంధించి అక్కడ అవుతాయి గొడవలు, కానీ ఇంకెక్కడ అవ్వవు. బుక్ చేసుకునే వాళ్ళు, సో ఒకరు 10,000 ఇచ్చి బుక్ చేసుకుంటారు, ఒకరు 1,00,000 ఇచ్చి బుక్ చేసుకుంటారు. అంత కాస్ట్ ఎట్టు బుక్ చేసుకోవడానికి ఏంటి రీజన్, అంటే ఏం చూపిస్తారు మీరు? 10,000 లక్ష అని చెప్పి నేనైతే అనను, ఖచ్చితంగా అన్నాను. అక్కడ 10,000 ఇస్తాను తీసుకుపోయిన వాడు 1,000 రూపాయలు చేతిలో పెట్టి పంపించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా కూడా ఉంటుందా? అలా కూడా ఉంటా, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపోయినవాడు కూడా ఉంటాడు. ఇప్పుడు నన్ను నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకటి నన్ను రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత నేను ఆ పర్సన్ ఒక్కడే ఉండడా, నేను వెళ్తాను నేను, కానీ కొన్ని క్షణాల్లో వాళ్ళ ఫ్రెండ్స్తో ప్రత్యక్షం అయిపోతాడు, అప్పుడు నేను ఏం చేయాలి, అప్పుడు అలా కూడా ఉంటాయి. ప్రతి ట్రాన్స్జెండర్ సెక్స్ వర్క్ చెయ్యింది, ఏ ట్రాన్స్జెండర్ విధంగా చీర కట్టి ట్రాన్స్గా మారలేరు, ఖచ్చితంగా సెక్స్ వర్క్ చేసిన తర్వాతనే ఇట్లా చీర కట్టుకుంటారు, అది మాత్రం పక్క. ఎవరికైనా ఎంత పెద్దోళ్ళు అయినా కూడా సెక్స్ చేయింది ఎవరు ఉంటారు, ఖచ్చితంగా మాకు స్టార్ట్ అయ్యేదే అక్కడ నుంచి మాకు పునాది. సో మీకు ఇలా చెప్పి మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, చాలామంది ఉంటారు, కానీ బయటికి పడేయవన్నమాట. కానీ మీరు మరి అడుగుతారు కదా చాలా గట్టిగా. ఇప్పుడు అడుగుతాము, అడుగుతాము అంటే అడిగిన ప్రతి వాడు ఇస్తాడా చెప్పు. ఆహా, అంటే ఇప్పుడు మీరు తీసుకెళ్లారు, ఇంత బుక్ చేసుకున్నారు, అంటే ఆ డబ్బులు ఇవ్వకపోతే మీరు చేయాల్సింది మీరు చేస్తారు కదా. ఏం చేస్తాము, ఇప్పుడు ఒక మనిషితో అయితే నేను పోరాడగలుగుతాను నేను, అదే 10 మంది ఏకమైతే నేను చేయగలుగుతాను. అప్పుడు వాళ్ళకున్నంత శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉండవు కదా, నేను ఫుల్ కంప్లీట్లీ హైబ్రిడ్ లెక్క అయిపోయాను, నేనేదో బన్ను ముక్కలా, నేను వాడేమో గట్టిగా ఉంటాడు. ఫైనల్గా ఇప్పుడు మీరు మారిన తర్వాత ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా, ఇలాంటి గొడవలు కానీ ఇలాంటి సందర్భాలు కానీ? లేదు, నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. సో నువ్వు కొంతమందిని తీసుకెళ్ళావు అంటే నీకు దగ్గరికి వస్తుంటారు, అక్క ఇది జరిగింది ఇది జరిగిందని, ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు కంప్లైంట్లు పోలీస్ స్టేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళని రెస్పాండ్ బాగానే ఉంటుంది? రెస్పాండ్ బాగానే, మా సైడ్ అయితే ఖచ్చితంగా బాగానే ఉందని చెప్తా. ప్రతి వాళ్ళని నేను కంప్లీట్ చేయలేను, ప్రాణహాని ఉంది అన్న పక్షంలో పోయి చేయగలుగుతాను. కంప్లీట్ చేసుకుంటూ కూర్చుంటే ఇంకా నాకు రోజు ఉండదు, రోడ్డు మీద వెళ్ళిన ప్రతిసారి నన్ను ఎవడప్పుడు గెలుగుతూనే ఉంటాడు, మాటలు అనేస్తూనే ఉంటాడు, నేను వాళ్ళ మీద ఎట్లా నేను కంప్లీట్ చేయగలుగుతా. ఫైనల్గా ట్రాన్స్జెండర్స్ అసలు వాళ్ళు ఫైనల్ ఏమనుకుంటారు, ఇది చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఇలాగే బతికేద్దాం అనుకుంటారు? మేము మ్యాక్సిమం ఇప్పుడే అయితే మేము ఇలాగే బతికేద్దామని అనుకుంటారు, కానీ చాలామందికి ఉన్నాయన్నమాట, కొందరు డ్యాన్సర్స్ ఉన్నాయి, కొందరు కుకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు మెహందీ డిజైనర్స్ కూడా ఉన్నారు. సో ఇట్లా వాళ్ళకి బ్యాక్ సపోర్టింగ్ అనేది ఉండదు. మరి మీలాంటి వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్కైనా మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే బాగుంది. ఇప్పుడు ఇలా సంపాదించిన మనీతో మీరు విలాసాలకు పోకుండా ఎవరికో పెట్టేయకుండా మీరంటూ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటూ ఆ వచ్చే వాళ్ళకి ఉపాధి కల్పిస్తే బాగుందేమో కదా. నేను ఉపాధి కల్పించాలనుకున్నా ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు నా కమ్యూనిటీ సపోర్టే కాదు, ఇప్పుడు ఈ సమాజం సపోర్ట్ కావాలి, ప్లస్ నాకు ప్రభుత్వాల సపోర్ట్ కూడా కావాలి. ఇప్పుడు నేనే భిక్షాటన చేసే తప్ప నా రోజు గడవంది, నేను ఎట్లా వాళ్ళకి నేను ఒక దారి చూపించగలుగుతాను? నా దగ్గర కోట్లు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయి కదా. కోట్లు ఎవరి దగ్గర? ఇప్పుడు సంపాదిస్తారు కదా. నువ్వు అనుకుంటున్నావా? ఇప్పుడు ఎంతమంది అయిపోయాం చూడు, ఎంతమంది జనం అయిపోయారు మా కమ్యూనిటీ మెంబర్స్ అందరు. నేను చాలామంది అడుగుతున్నా ఎవరిని చూస్తున్నా, నెలకి 3 లాక్స్ సంపాదిస్తున్నాం, 4 లాక్స్ సంపాదిస్తున్నాం. ఏమో మరి అట్లా వాళ్ళు అట్లా ఉండొచ్చు, మరి వాళ్ళకి ఇప్పుడు మరి మీ ఏరియాలో బంజరాయస్లో ఉన్న వాళ్ళు అట్లా ఉండొచ్చు, మా సైడ్ అయితే అట్లా లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, అన్ని వాల్యుబుల్ టైం అయితే మాకు ఇచ్చావు, అండ్ మీకు కూడా ఒక మంచి గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇంకా మీరు వచ్చే వాళ్ళకి కూడా కొంచెం మంచి మార్గాల్లో నడిపిస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా గైస్, ఇది ఈరోజు ఇంటర్వ్యూ, నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రాజేష్, బాయ్ బాయ్.